हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। वेरसेना गिंजल तो कर्री एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि। चाला टेस्टी गा उंटुंदी। वीडियो चूसे मुंदु ना चैनल गनुक एवरैना सब्स्क्राइब चेसुकोकपोते सब्स्क्राइब चेसुकोंडि। दानि कोसम नेनु वेरसेनगलनु तीसुकुन्नानु। वीटिनि ओक 2 अवर्स पाटु वाटर लो नानबेट्टुकुन्नानु। पच्चि वेरसेनगलु अयिते ओक हाफ एन अवर पाटु नानबेट्टुकुंटे सरिपोतुंदि। इला बागा नानबेट्टुकुन्न तर्वात नीट गा क्लीन चेसि ओक बौल लो याड चेसि वाटर नी ओक ग्लास वरकु याड चेसुकोनी साल्ट नी याड चेसी बागा उडिकिंचुकोवाली। मीरु कुकर लो गनक पेट्टेटट्टयिते ओक 4 विजिल्स वरकु पेट्टुकोंडी। लेदा नार्मल दांट्लो बॉयल चेसेटट्टयिते गिंजलु मेत्तगा बॉयल अय्ये वरकु बॉयल चेसुकोवाली। चूसारा मेत्तगा बॉयल अयिपोयायि। इप्पुडु स्टव् आपुकोनी कास्त गिंजलनु तीसुकोनी रोट्लो याड चेसुकुंदामु। नेनु रोट्लो दंचुतुन्नानंडि, मिक्सीकि पट्टट्लेदु। ओक 3 वेल्लुल्लि रेम्मलु, अलागे 2 అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి వరకు యాడ్ చేశాను. దీన్ని బాగా పేస్ట్ లాగా కచ్చపచ్చగా దంచుకోవాలి. మిక్సీకి పట్టేట్టు అన్నా కూడా పట్టుకోవచ్చు, కానీ రోట్లో దంచినట్లయితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా కచ్చపచ్చగా దంచిన తర్వాత ఒక టమోటాను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా కచ్చపచ్చగా దంచుకోండి. మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా నీట్గా దంచుకున్న తర్వాత సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. తర్వాత దాంట్లో పోపు దినుసులు, అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజ్ ఆనియన్ ముక్కను తీసుకొని కట్ చేసి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా యాడ్ చేసుకొని ఫ్రై అయిన దాకా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు రెమ్మల్ని ఒక 10 వరకు యాడ్ చేశాను. కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చివాసన అంతా కూడా పోయేలాగా బాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పసుపుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కింద అడుగు అంటున్నట్టయితే లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న వేరుశనగ గింజలను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. చాలా వాటర్ ఉండకూడదు, ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. మొత్తాన్ని చక్కగా కలిపేసి సాల్ట్ చూసుకొని, సాల్ట్ కనుక సరిపోనట్లయితే లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా గ్రేవీ దగ్గరకు వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. చూసారా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సపరేట్ గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. చూసారా చక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. మంచి టేస్ట్ అనేది ఉంటుందండి చపాతీలోకి, అలాగే మనకి టిఫిన్స్లోకి, రైస్లోకి కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హెల్తీ ఫుడ్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.